హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో పూజా సమయాల్లో ఏమేమి పనులు చేయాలి, ఏమేమి చేయకూడదు అనే విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సూర్యుడు ఉదయించడానికి ముందే లెగవాలి, అస్తమించిన తర్వాత నిద్రించాలి. నోములు వ్రతాలు చేసే రోజు తలకు నూనె పెట్టడం దువ్వటం చేయరాదు. శని ఆది మంగళవారాలలో కొత్త వస్తువును కొనరాదు. స్నానం చేయకుండా పొయ్యి వెలిగించవద్దు. శుక్రవారాలు ప్రయాణాలు చేయవద్దు. తొలుతగా ముందు మీరు బొట్టు పెట్టుకొని ఆపై ఇతరులకు బొట్టు పెట్టాలి. పూజా సమయ రోజుల్లో మంచినీళ్ళు మజ్జిగ మీ చేతులతో వడ్డించొద్దు. ఇతరుల నుంచి ఉప్పు నూనె తీసుకోవద్దు. గడపని కాలితో తొక్కకుండా జాగ్రత్త వహించండి. గడప బయట నుంచి లోపల వస్తువును బయటకు తీసుకురావద్దు. అలాగే బయట వస్తువులను గడప అవతల పెట్టరాదు. రాత్రి భోజనంలో పెరుగును ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. తాళపత్ర నిధి ప్రకారం పూజా సమయంలో ఏమేమి పనులు చేయవచ్చో, ఏం చేయకూడదో తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే గనక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.